జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే హక్కే లేదండి. రాజకీయాల్లో శాశ్వతంగా తప్పుకోవడానికే లోకేష్ పాదయాత్ర. మళ్ళీ నెక్స్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం 175 మీ దగ్గర ఉండి గెలిపించుకుంటామండి. పచ్చకామెర్లు ఉన్న వాడికి లోకం అంతా పచ్చగా కనబడుతుందని, మరి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా మరి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ మరి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ నియోజకవర్గం గురించి ఏ రోజు పట్టించుకోలేదు. మరి రోడ్లు కానీ అభివృద్ధి కానీ ఏ రోజు కనబడలేదు. ఈ రోజు చంద్రపూడి ఎత్తిపోతల పథకం పని నడుస్తుంది, అలాగే రోడ్లు మరమ్మతులు జరుగుతున్నాయి, అట్లాగే వంద పడకల ఆసుపత్రి జరుగుతుంది, అలాగే రైతులు సంతోషంగా ఉన్నారు, సుభిక్షంగా ఉన్నారు. మరి దీన్ని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి పచ్చకామెర్లనే తెలియాలి. అసలు వాడికి విమర్శించే హక్కే లేదు, విమర్శించే హక్కే లేదు. ఎందుకంటే వాడు అసమర్థుడు. జన్మభూమి కమిటీ వేసుకుని ఒక 10 మందితో కాలక్షేపం చేసిన పరమ దుర్మార్గులు వాళ్ళు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలుగా ప్రజల వద్దకు పాలన సచివాలయ వ్యవస్థను తేవడం, ప్రజల వద్దకే పాలన తీసుకురావడం జరిగింది. అటువంటి మహోన్నతమైన వ్యక్తిని విమర్శించడం అనేది కుక్క విమర్శలు అవి. మా దృష్టిలో అయితే వాడు ఒక కుక్క, వాడు మాటలు మేము పరిగణలోకి తీసుకోవట్లేదు. ఆ 23 సీట్లు కూడా రాకుండా దేహి అని అడుక్కోవడానికి ఈరోజు మా జంగారెడ్డి కూడా వచ్చాడు. అందుకే ఇంత తీవ్రమైన అప్రదిష్ట పాలు అయ్యాడు.